గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో దళితులు వెనకబడిన వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె జనార్దన్ అన్నారు. అసైన్డ్ భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్న పేదలకు పట్టాల పంపిణీ చేయాలని తక్షణమే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ బి రాజుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు పాలక ప్రభుత్వం సమస్యలు విస్మరించి రాజకీయ క్రీడలో నిమగ్నమయ్యారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి మేము తహసీల్దార్ గారిని కోరటం జరిగింది. ప్రధానంగా ఈ రోజు దళితులు ఎనకబడిన వర్గాల ప్రజలు చేసుకున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలంటే అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగాలి. చాలా కాలంగా మనకి అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగలేదు. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్ యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఇక్కడ సాగు చేసుకుంటున్నటువంటి ఈ మండలంలో సాగు చేస్తున్న పేదలందరూ కూడా ఆ సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఏదైతే ఉందో దశల వారీగా ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయాన్ని ఈరోజు ధర్నా చేసి ఆయనకి ఈ సమస్యలు వివరించడం అనేది జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారిని తర్వాత ఆర్డీఓ గారి కార్యాలయాన్ని కూడా మొత్తం ధర్నా చేసి పై అధికారులకు కూడా ఈ పేదలకు సంబంధించినటువంటి సాగు భూముల పట్టాలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో వాళ్ళకు కూడా తెలియజేయడం అనేది జరిగింది. త్వరలో ఈరోజు ప్రధానంగా ప్రభుత్వాలు పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు మొత్తం కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు కేవలం ఈరోజు ఏదో న్యాయమూర్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద లేకపోతే వేరే వేరే సమస్యల మీద ప్రభుత్వాలు ఈరోజు తర్జన భర్జనలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అదే ఎజెండా అయ్యి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో పక్కదారి పట్టించే విధంగా వాళ్ళ యొక్క విధానాలు ఈరోజు మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈరోజు పేపర్ చూసినా ఏది చూసినా మనకి కనిపించేది ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించినటువంటి స్వప్రయోజనాల కోసం వాళ్ళు ప్రజలతో మైండ్ గేమ్ని ఈరోజు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు మైండ్ గేమ్తో ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేసి కేవలం ఒక పక్క మూడు రాజధానుల పేరుతో, రెండో పక్క న్యాయ వ్యవస్థల మీద దాడులు, మూడో పక్క దళితుల మీద దాడులు జరుగుతున్న ఈరోజు ఆ దాడులను కూడా పట్టించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు తన వాళ్ళ తీరు తెన్నులు ఈరోజు మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. తక్షణం అసైన్మెంట్ కమిటీ జరిపించి తుని మండలంలో సాగు చేసుకుంటున్నటువంటి పేదల సాగు భూములకు తక్షణం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.